Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andhra Jyothi Radha Krishna pay case. Skill development Kumbakonamlo Muguru arrest. Skill development corporation lo TDP hayamlo jarigina Kumbakonam pay CID adhikarulu vicharana vegavantam chesaru. Hyderabad tho patu Pune, Mumbai, Delhi loni shell company loni recordulanu parishilinchi kelaka documentlu swadhinam chesukunnattu telisindi. Ee case lo appati skill development corporation MD CEO ga vyavaharinchina Ganta Subbarao, director K Lakshmi Narayana tho patu 26 మందిపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరిన్ని కీలక ఆధారాలను సేకరించడం కోసం సిఐడి దర్యాప్తును వేగవంతం చేసింది. 241 కోట్ల కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన ప్రైవేటు కంపెనీలకు చెందిన ముగ్గురు ప్రతినిధుల్ని సిఐడి అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. పుణేకు చెందిన డిజైన్ టెక్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వాస్ కన్విల్కర్, ఢిల్లీకి చెందిన స్కిల్లర్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అగర్వాల్, నోయిడాలో నివసిస్తున్న సీమెన్స్ కంపెనీ మాజీ ఎండి సుమన్ బోసులను సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. అక్కడి న్యాయస్థానాల నుంచి ట్రాన్సిస్ట్ వారెంట్ పొంది విజయవాడ తీసుకొచ్చారు. ఆ ముగ్గురిని విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి ఈ నెల 24 వరకు రిమాండ్ విధించారు. సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్, ఏఐసి తదితర కంపెనీలకు చెందిన అప్పటి ఎండీలు, ఇతర ప్రతినిధులపై కేసు నమోదైంది. ఇక సిఐడి అధికారుల విధులకు ఆటంకం కల్పించిన కేసులో ఆంధ్రజ్యోతి ఏబీఎన్ ఛానల్ ఎండి వేమూరి రాధాకృష్ణపై కేసు నమోదైంది. టీడీపీ హయాంలో రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నిధుల దారి మళ్లింపు కేసు విచారణలో భాగంగా సిఐడి అధికారులు హైదరాబాద్ లో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో నిందితుడైన అప్పటి ఏపీఎస్ఎస్డిసి డైరెక్టర్ కె లక్ష్మీనారాయణ నివాసంలో సిఐడి అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా వేమూరి రాధాకృష్ణ అక్కడికి చేరుకున్నారు. రాధాకృష్ణ తమ విధులకు ఆటంకం కలిగించారంటూ సిఐడి అధికారులు విజయవాడలోని సిఐడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దాంతో 353, 341, 186, 120B సెక్షన్ల ద్వారా ఆయనపై 0 FIR కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం కేసును తెలంగాణకు బదిలీ చేయనున్నారు.